నమస్కారం అండి, నేను మీ డాక్టర్ సంజీవరావు, చీఫ్ కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ హైదరాబాద్. ఇవాళ మనము చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, వారికోస్ సమస్య వల్ల కాలుపోయే ప్రమాదం ఉందా డాక్టర్ గారు అని చాలామంది అడుగుతుంటారు. సో దీని గురించి మనం తెలుసుకుందాం. వారికోస్ వెయిన్స్ సమస్య వల్ల జనరల్గా కాలుకు ప్రమాదం అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందండి. కాకపోతే వెరీ రేర్ థింగ్ ఏంటంటే, ఆ అల్సర్స్ నాన్ హీలింగ్ అల్సర్స్ కింద మారి, ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల వీనస్ అల్సర్స్ అనేవి నాన్ హీలింగ్ అల్సర్స్ కింద మారి లాంగ్ స్టాండింగ్ నాన్ హీలింగ్ అల్సర్స్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవి క్యాన్సరస్ లీజన్స్ కింద కూడా మారే ప్రమాదం ఉంటుంది, అంటే మ్యాలిగ్నెంట్ లీజన్స్ కింద మారే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి మ్యాలిగ్నెంట్ లీజన్స్ అంటే క్యాన్సర్ కింద మారే పుండ్ల వల్ల కొంతమందిలో కాలు తీయటం జరుగుతుంది. అంతేకాకుండా మరి కొంతమందిలో ఇన్ఫెక్షన్ కూడా చాలా సివియర్ అయిపోయి, సివియర్ సెల్యులైటిస్ ఉండి అప్పుడు కూడా ప్రాణాంతకం అయ్యే సంఘటనలు కొన్నిసార్లు చూస్తుంటాం. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కాలుకు ప్రమాదం జరిగే సందర్భాలు ఉంటాయి. జనరల్గా వారికోస్ వెయిన్స్ వల్ల కాలు పూర్తిగా పోవడం అనేది వెరీ రేర్, బట్ ఇలాంటి అడ్వాన్స్డ్ అండ్ క్రిటికల్ సిచ్యువేషన్స్ ఆల్రెడీ పేషెంట్కి షుగర్ ఉన్నట్టయితే, లేకపోతే ఇతరితర సమస్యలు లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి న్యూట్రిషన్ సరిగ్గా మాల్ నరిష్డ్ ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ఈ అల్సర్స్ కూడా మారటం చాలా స్లో అవుతుంది. దానివల్ల లాంగ్ స్టాండింగ్ అల్సర్స్ వల్ల ఇలాంటి ప్రమాదాలు రావడం వల్ల మనకి ఒక్కొక్కసారి రేర్గా కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ జనరల్గా వారికోస్ వెయిన్స్ వల్ల కాలిపోయే ప్రమాదం ఉండడం వెరీ రేర్.